హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఫ్రంట్ పార్ట్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది వీడియోలో క్లియర్గా చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రంట్ పార్ట్లో డార్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలి హుక్ బెట్ కాల్జా బెల్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలి షే బెల్ట్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలనేది వీడియోలో చూపిస్తాను విత్ నీట్ ఫినిషింగ్ అండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ వచ్చేసి ఒక పాట్ అయితే తీసుకున్నాను ఆల్రెడీ కటింగ్ అయితే చేశాను ఇది ఓకే ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనం డార్ట్స్ ప్యాటర్న్ మనము మార్కింగ్ చేసుకునేటప్పుడే చిన్న కట్స్ ఇచ్చుకుంటాం కదా డాట్స్ కోసము సో అక్కడే ఈ విధంగా నేను మార్కింగ్ చేస్తున్నాను అనమాట ఇట చిన్న కట్స్ ఉన్నాయి ఈ కట్స్ రెండు కట్స్ని ఈ విధంగా సమానంగా పట్టుకోవాలి సో హెచ్చు తగ్గులు లేకుండా సమానంగా పట్టుకున్నప్పుడు ఈ క్లాత్ ఈ విధంగా ఫోల్డ్ అవుతుంది అప్పుడు మనం చిన్నగా రబ్ చేసుకొని ఇప్పుడు డాట్ హైట్ అనేది తీసుకోవాలా డాట్ హైట్ అనేది రెండున్నర నుంచి ఇంచుల వరకు తీసుకోవచ్చు నేనైతే ఇంచులు తీసుకున్నాను కప్ అనేది రౌండ్గా రావాలంటే రెండున్నర ఇంచులు తీసుకోండి ఇప్పుడు ఇక్కడ ఈ విధంగా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి ఇది బిగ్నెస్ కోసం మామూలుగా అయితే ఇలా చిన్న మార్క్ పెట్టుకునే డైరెక్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా ఫస్ట్ లాక్ చేసుకోండి లాక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మూడించులకు మార్కింగ్ పెట్టుకున్నా కదా అక్కడి వరకు ఈ విధంగా స్టిచ్ చేసుకొని అక్కడ లాక్ చేసుకోండి లాక్ చేసుకోకపోతే మనకు కుట్లు ఊడిపోతాయి లేదంటే డబల్ స్టిచ్ అన్న వేసుకోండి సో ఈ విధంగా రబ్ చేసుకుంటే నీట్ ఫినిషింగ్ ఉంటుంది ఇప్పుడు హుక్ సైడ్ హుక్ సైడ్ కూడా చిన్న కట్ అనేది ఇచ్చుకున్నాను ఈ విధంగా మార్క్ అయితే చేసి చూపిస్తున్నాను హుక్ డాట్ వచ్చేసి రెండున్నర ఇంచులు తీసుకోవాలా సో నేను ఇక్కడ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ అనేది మార్కింగ్ చేస్తున్నాను ఎందుకంటే వన్ సెంటీమీటర్ అనేది ఉక్స్ బెల్ట్ కాజా బెల్ట్కి స్టిచ్ చేయడానికి తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు క్లాత్ ఇక్కడ కూడా సేమ్ ఇలా ఉండేలాగా అంటే ఈక్వల్గా ఉండేలాగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేసినప్పుడు ఇక్కడ నేను మార్కింగ్ పెట్టుకున్నాను కదా ఆ మార్కింగ్ వరకు స్టిచ్ చేస్తాను పావించి ఖర్చుతోనే మనం స్టిచ్ చేస్తాము ఓకే హుక్ బెల్ట్ కానీ చంకరౌండ్ దగ్గర వస్తే డాట్ కానీ మనం పావించి ఖర్చుతోనే స్టిచ్ చేసుకోవాలి అది గుర్తుపెట్టుకోండి ఈ విధంగా హుక్ డాట్ దగ్గర పావించి ఖర్చుతో ఆ డాట్ వచ్చే వరకు ఈ విధంగా స్టిచ్ చేసుకోండి చిన్నగా రావాలా అంటే సేమ్ వెడల్పుతో మనం స్టిచ్ చేయము అది గుర్తుపెట్టుకోండి ఈ విధంగా రబ్ చేసుకోండి సో ఇప్పుడు రబ్ చేసుకున్న తర్వాత ఈ టూ డాట్స్ అయిపోయినాయి మనం ఈ టూ డాట్స్ని వేస్ట్ చేసుకొని ఆమ్ డాట్ అనేది స్టిచ్ చేస్తాం ఇప్పుడు ఇక్కడ స్ట్రైట్గా ఇలా ఫ్రెష్ చేయండి ఇక్కడ కూడా అలా ఇప్పుడు మనకు ఒక స్టార్ లాగా అంటే ఒక మిడ్ పాయింట్ వచ్చింది గమనిస్తున్నారు కదా ఈ మిడ్ పాయింట్ని పట్టుకొని ఈ విధంగా ఇక్కడ క్లాత్ అనేది ఇలా ఫోల్డ్ చేయండి ఇప్పుడు ఇలా ఎలా వచ్చిందో గమనించండి సో ఈ విధంగా అనేది మనము ఈ రౌండ్ దగ్గర ఉన్న డాట్ అనేది స్టిచ్ చేసుకుంటాము ఓకే ఇది కూడా పాదం ఖర్చుతోనే స్టిచ్ చేస్తాము పొడువు వచ్చేసి నాలుగు తీసుకుంటున్నాను పొడవు వచ్చేసి మనం నాలుగించులు అయితే తీసుకోవాలి అది గుర్తుపెట్టుకోండి పాదం ఖర్చుతో స్టిచ్ చేస్తాం కదా మనము అది ఆ డాట్ వరకు వచ్చేటప్పటికి చిన్నగా రావాలి సేమ్ గా స్టిచ్ చేయకూడదు గుర్తు సో ఆ పాయింట్ వచ్చేలాగా స్టిచ్ చేసుకుంటూ వచ్చేటప్పటికి మనకి ఆ యొక్క వెడల్పు అనేది తగ్గుతుంది ఓకే సో ఫస్ట్ పాదం ఖర్చు ఉంటుంది చివరికి వచ్చేటప్పటికి చాలా సన్నగా వస్తుంది ఇప్పుడు ఇక్కడ కూడా ఈ విధంగా రబ్ చేసుకోండి చూసారు కదండి కప్ సైజ్ కప్ అనేది ఈ విధంగా వచ్చింది పాయింట్ లాగా వచ్చింది పాయింట్ లాగా రాకుండా రౌండ్ షేప్ రావాలి అంటే రెండున్నర ఇంచులే పెట్టుకోండి ఓకే సో ఈ విధంగా అయితే మార్కింగ్ చే మార్కింగ్ చేసుకొని మనము స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఆల్రెడీ నేను ఇంకొకటి స్టిచ్ పెట్టేశాను ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకోవాలా మనకి డాట్స్ స్టిచ్చింగ్ చేశాక సేమ్గా వచ్చిందా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ రాకుండా చూసుకోవాలా అది గమనించుకోండి ఒకవేళ వస్తే సరి చేసుకోవాలా డాట్ అనేది ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ అనేది ఎలా మనం స్టిచ్ చేసుకోవాలనేది చూద్దాము సో ఫస్ట్ లోడింగ్ పద్ధతి అయితే చెప్పట్లేదు ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి సో ఫస్ట్ నార్మల్గా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలా అనేది చూద్దాము మొత్తం నాకు త్రీ పీసెస్ వచ్చాయి ఈ బ్లౌజ్ పీస్లో సో ఫైవ్ టూ పీసెస్ ఒకటేసారి కటింగ్ చేస్తాం మొత్తం ఫోర్ లేయర్స్ అయితే ఒకటేసారి కట్ చేస్తాను అనమాట కాబట్టి అవి రెండు సేమ్ సైజుగానే కటింగ్ చేస్తాను ఒక పీస్ వచ్చేసి ఎక్కువగా కట్ చేశానమాట ఉన్నదానికన్నా సో మనము ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలా ఇది వచ్చేసి ఎక్స్ట్రా ఉందనమాట ఉన్నదానికన్నా జస్ట్ అందాజుగా కట్ చేస్తాను ఇది రైట్ సైడ్ మనకు స్టిచ్ చేసినప్పుడు పైకి రావాలి అది గుర్తుపెట్టుకోండి సేమ్గా మనము స్టిచ్ చేసుకునేటప్పుడు షే బెల్ట్ అనేది కన్ఫ్యూజ్ అవ్వకుండా డైరెక్షన్స్ ఇలా ఆపోజిట్లో సేమ్ పొజిషన్లో వచ్చేలాగా చూసుకొని వాటిని ఈ విధంగా అరేంజ్ చేసుకోవాలి ఓకే ఇవి వచ్చేసి టూ పీసెస్ అండి ఈ విధంగా టూ పీసెస్ పెట్టాను దీన్ని ఈ విధంగా పెట్టి ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలా ఓకే స్టిచ్ చేసిన తర్వాత మనకి ఏ విధంగా రావాలంటే ఈ విధంగా ఎదురు ఉన్న తర్వాత ఇది రాంగ్ అనమాట సో మనకి ఇది లోపలికి వెళ్ళిపోతుంది ఈ విధంగా తిప్పినప్పుడు ఈ రైట్ అనేది మనకి ఫ్రంట్ పార్ట్లో రావాలన్నమాట సో ఇది రైట్ అండి రాంగ్ కాదు ఫస్ట్ అలా మార్కింగ్ చేశాను కన్ఫ్యూజ్ అవ్వకుండా మనం మార్కింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత మనం తిప్పితే కరెక్ట్ సైడ్ రావాలి సో రెండింటిని ఈ విధంగా పెట్టుకొని ఒకటి పక్కన పెట్టుకొని ఫస్ట్ ఒకటి స్టిచ్ చేసుకోండి షేబల్డ్ స్టిచ్ చేసేటప్పుడు చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు సో అలా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే అంటే వెంట వెంటనే స్టిచ్ చేసుకుంటే కన్ఫ్యూజ్ అనమాట ఇప్పుడు నేను హాఫ్ ఇంచ్ ఖర్చుతో అయితే స్టిచ్ చేస్తున్నాను ఎందుకంటే నేను ఖర్చు అనేది హాఫ్ ఇంచ్ అనేది మనం మార్కింగ్ చేసుకుంటాము సో అదేవిధంగా ఈ విధ స్టిచ్ అయితే చేసుకోవాలా మనం ఎంత ఖర్చు వదులుకున్నామో అంతే ఖర్చు స్టిచ్ చేసుకోవాలి లేదంటే మనము సైడ్ జాయింట్ చేసేటప్పుడు చాలా తేడా వస్తుంది ఎందుకు వస్తుంది అనుకుంటారు కదా సో మెయిన్ మన ఖర్చులు అనేవి స్టిచ్ చేసేటప్పుడు రాంగ్గా పెట్టి స్టిచ్ చేసుకుంటాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ హాఫ్ ఇంచ్ ఖర్చుతో నేనైతే స్టిచ్ అయితే చేసుకుంటున్నా ఫస్ట్ లాక్ చేసుకోండి కటింగ్ వీడియో వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ వీడియోలో ఒక్క పాయింట్ కూడా మిస్ కాకుండా నేనైతే వీడియో చేశాను సో ఆ వీడియో ఒకసారి చూస్తే మీకు చాలా డౌట్స్ అయితే క్లియర్ అయిపోతాయి సో ఈ విధంగా మళ్ళీ ఈ విధంగా అలైన్ చేసుకోండి సేమ్ డైరెక్షన్లో పెట్టుకోండి ఇప్పుడు మనకి హుక్ సైడ్ది వచ్చింది కదా ఇక్కడ కూడా హుక్ సైడ్ది వచ్చేలే కదా ఎదురు ఎదురుగా ఉండేలాగా అనమాట ఈ విధంగా హాఫ్ ఇంచ్ ఖర్చుతో ఇది కూడా స్టిచ్ చేసుకోండి ఈ విధంగా స్టిచ్ చేసుకొని డబల్ స్టిచ్ లేదంటే సింగిల్ స్టిచ్ అయినా ఓకే మళ్ళీ దీని మీద మనం టాప్ స్టిచ్ చేస్తాము లాక్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు ఓకే ఈ విధంగా ఎదురెదురుగా పెట్టుకోవాలా మనం ఎదురు ఎదురుగా పెట్టుకున్నప్పుడు కరెక్ట్గా రావాలా ఇది ఈ విధంగా కచ్ అనేది పైకి ఉండేలాగా ఇలా ఫోల్డ్ చేసుకొని రబ్ చేసుకొని మనం ఒక స్టిచ్ అయితే వేసుకోవాలా దీన్ని కూడా సేమ్ అనమాట ఈ డైరెక్షన్స్ చూడండి హుక్ సైడ్ హుక్ సైడ్ రావాలా ఖజా అదే సైడ్ జాయింట్ సైడ్ సైడ్ రావాలన్నమాట ఈ విధంగా ఉండేలాగా చూసుకోండి ఇప్పుడు ఇక్కడ ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోండి రైట్ మార్క్ అనేది మనకి పైకి వస్తుంది అనమాట ఇప్పుడు కూడా సేమ్ డైరెక్షన్లో ఇది కచ్చి ఇలా ఉంది ఇది ఇలా ఉంది అంటే మనకి ఇక్కడ వచ్చేసి సైడ్ జాయింట్స్ సైడ్ ఎండ్ అయింది మనం మళ్ళీ స్టిచ్ చేసేటప్పుడు అలానే స్టిచ్ చేసుకోవాలి సైడ్స్ జాయింట్స్ ఎదురుగా ఉండేలాగా ఓకే ఇప్పుడు దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసి మనకి రెండు రైట్ రైట్ అండ్ రైట్ ఆపోజిట్లోకి వచ్చాయి సో కరెక్ట్ అనమాట చూసారు కదండి ఈ విధంగా రావాలా సో ఇప్పుడు ఎక్స్ట్రాస్ అన్నీ మనం స్టిచ్ చేసి కట్ చేసుకోవాలా ఈ విధంగా ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసుకొని ఈ ఎక్స్ట్రా పాయింట్స్ అన్ని అంటే ఎక్స్ట్రాగా క్లాత్ వచ్చింది కదా ఆ క్లాత్ అంతా మనం కటింగ్ అయితే చేసేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ అయితే చేసుకోండి ఇప్పుడు నేను ఎక్స్ట్రా క్లాత్ అయితే కటింగ్ చేస్తున్నాను చేసేసాను చూ చూసారు కదండి ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా రైట్ రైట్ ఓకే సో ఇది రాంగ్ సైడ్ అనమాట మార్కింగ్ పెట్టుకోండి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు లైనింగ్ బ్లౌజ్ అయితే ఇంత కన్ఫ్యూజన్ ఉండదు సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనం స్టిచ్ చేసి చూపిస్తా ఇది షే బెల్ట్ అనేది స్టిచ్ చేసేటప్పుడు ఒకసారి స్టిచ్ చేసేటప్పుడు కింది నుంచి స్టిచ్ చేస్తాం ఇంకోసారి పైనుంచి స్టిచ్ చేస్తాం అంటే డైరెక్షన్ మారుతుంది టూ పార్ట్స్కి ఓకే సో ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి మనం ఈ విధంగా పెట్టి స్టిచ్ చేయాలా ఓకే మనం తిప్పినప్పుడు కరెక్ట్గా వస్తుంది ఫస్ట్ ఇక్కడ వచ్చేసి ఈ విధంగా అలైన్ చేసుకోవాలా ఇప్పుడు అలైన్ చేసుకునేటప్పుడు చిన్న టిప్ ఏంటంటే ఇక్కడ కొంచెం మనకి షార్ప్గా ఉంది కదా ఈ షార్ప్గా ఉన్న చోట పావు ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోండి దాన్ని మనము స్టిచ్లోకి కలుపుకోము నెక్స్ట్ వచ్చేసి హాఫ్ ఇంచు ఈ ఇంచ్ అనేది వదిలేసి ఈ విధంగా పైకి పెట్టేయాల పాపి ఇంచ్ అనేది ఇంకా ఇక్కడ నుండి ఆఫ్ ఇంచ్ అనమాట ఇప్పుడే ఈ షేప్ బెల్ట్ ఏ విధంగా పెట్టానో చూడండి క్రాస్గా వచ్చింది స్ట్రైట్గా రాలేదు క్రాస్గా వచ్చింది ఈ విధంగా ఒక టూ త్రీ స్టిచ్చెస్ వేశాక చిన్నగా పాదం ఎత్తేసి దాన్ని సెట్ చేసేసుకోవాలా టూ త్రీ స్టిచ్చెస్ వేశాక ఓకే ఇక్కడ డాట్ వచ్చేసి ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోండి లేదంటే పట్టేసినట్టుగా ఉంటుంది అలా పట్టేసినట్టుగా ఉండకుండా ఉండాలంటే మనం దాన్ని ఫోల్డ్ చేయాలి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ మనం ఇక్కడ హాఫ్ ఇంచ్ ఖర్చు అయితే వదులుకున్నాము హాఫ్ ఇంచ్ ఖర్చుతో మనం మొత్తం స్టిచ్ చేసుకోవాలి లేదు అంటే లూజ్ వస్తుంది పావు ఇంచ్ ఖర్చుతో అయితే స్టిచ్ చేసుకోకూడదు ఎక్కువ స్టిచ్ చేసుకోకూడదు మనం ఎంతైతే కచ్ ఇచ్చుకుంటామో దాంతోనే స్టిచ్ చేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది సో నాకు మార్కింగ్ ఉంది నా మిషన్లో హాఫ్ ఇంచ్ మార్కింగ్ సో నేను హాఫ్ ఇంచ్ మార్కింగ్తో స్టిచ్ చేస్తున్నాను ఈ విధంగా డబల్ స్టిచ్ ఆర్ లేదా సింగిల్ స్టిచ్ అయితే వేసుకోవచ్చు దీన్ని మనం షేప్ బెడ్ని లోడింగ్ పద్ధతిలో కూడా స్టిచ్ చేసుకోవచ్చు ఫస్ట్ బిగినర్స్ అయితే ఈ విధంగా ప్రాక్టీస్ చేయడం బెస్ట్ బెటర్ అనమాట ఎందుకంటే కాన్ఫిడెన్స్ అనేది పోకుండా ఉంటుంది సో స్టిచ్ అయితే చేశాను ఇప్పుడు ఇక్కడ స్టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో స్ట్రైట్గా వచ్చింది సో ఈ విధంగా రావాలంటే ఈ విధంగా స్టిచ్ చేసుకోండి ఇప్పుడు ఇక్కడ ఖర్చు అనేది పైకి ఈ విధంగా ఉండేలాగా చూసుకొని ఇక్కడ ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకుందాం ఈ విధంగా ఖచ్చు పైకి ఉండాలి అది చూసుకోండి ఈ క్లాత్ మనం స్టిచ్ చేసేటప్పుడు మనము లాగకండి లాగితే ఏమవుతుందంటే ఇది మనం క్రాస్లో కటింగ్ చేసాం కదా సో ఏమైతే స్ట్రెచ్ ఎక్కువ లాగి సాగిపోతుంది సాగిపోయినప్పుడు ఏమవుతుందంటే మనకు తేడా వచ్చేస్తుంది మనం షే బెల్ట్ కరెక్ట్గా కట్ చేసుకున్నా కూడా మనకు పైన క్లాత్ అనేది ఎక్స్ట్రా వచ్చేస్తుంది అనమాట షే బెల్ట్ తక్కువ అయిపోతుంది సో మనము దేన్ని కూడా లాగకుండా స్టిచ్ చేసుకోవాలి సో ఈ విధంగా అయితే వన్ సైడ్ అయితే కంప్లీట్ చేస్తాను ఇది రైట్ సైడ్ పార్ట్ ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ పార్ట్ని స్టిచ్ చేద్దాము ఓకే ఇక్కడ వచ్చేసి నేను ఇప్పుడు డాట్ అనేది జస్ట్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నాను ఎందుకంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈ విధంగా చేసుకోండి స్టార్టింగ్లో చూసారు కదా ఈ విధంగా డాట్ అయితే స్టిచ్ చేశాను ఇది మనం అలానే స్టిచ్ చేస్తే ఏమవుతుంది అంటే పట్టేసినట్టుగా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ వన్ ఫోర్త్ అనేది ఎక్స్ట్రా అనమాట దాన్ని స్టిచ్ చేయకండి ఈ విధంగా వన్ ఫోర్త్ పైకి తీసుకొచ్చి చూసారు కదా ఇక్కడ హాఫ్ ఇంచ్తో మనం స్టిచ్ చేసుకోవాలి ఫస్ట్ ఒక టూ త్రీ స్టిచ్చెస్ వేశాక పాదాన్ని ఎత్తి ఈ విధంగా కింద షే అడ్జస్ట్ చేసుకోండి ఆ తర్వాత అంతా చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు సో ఈ విధంగా క్లాత్ అనేది స్ట్రెచ్ చేయకుండా లాగకుండా స్టిచ్ చేసుకోండి క్లాత్ సాగిపోతుంది ఎందుకంటే ఇక్కడ మనము షే రౌండ్గా కట్ చేస్తాం కదా ఫ్రంట్ పార్ట్ని సో దా దానివల్ల ఏమవుతుందంటే క్లాత్ అనేది సాగుతుంది సో మనం దేన్ని లాగకూడదు షే బెల్ట్ కూడా రౌండ్గానే ఉంటుంది క్రాస్ అంటే క్రాస్ లాగా వస్తుంది కదా సో ఎక్కడ లాగకుండా స్టిచ్ చేసుకుంటే ఈవెన్గా సరిపోతుంది చూసారు కదా నాకైతే చాలా ఎలాంటి ఎక్కువ తక్కువలు రాకుండా వచ్చింది సో ఇప్పుడైతే కంప్లీట్ అయింది ఇప్పుడు ఒకసారి మనం చెక్ చేసుకోవాలి ఏమైనా ఎక్స్ట్రాలు వచ్చాయా అని ఎక్స్ట్రాస్ ఏమైనా వచ్చినాయి అంటే మనము ఒక పాయింట్ డాట్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి అది గుర్తుపెట్టుకోండి లేదు అనుకుంటే సేమ్గా వస్తే ప్రాబ్లం లేదు ఇప్పుడైతే నాకు ఏం ఎక్స్ట్రాలు రాలేదు అంటే ఎక్స్ట్రా క్లాత్ అయితే రాలేదు మనం చూసుకోవాలా ఇలానే సైడ్స్ కూడా చెక్ చేసుకోవాలా నాకు సైడ్స్ కూడా సేమ్ ఎగ్జాక్ట్గా వచ్చింది ఎక్కడ మనము ఎక్కువ తక్కువలు రాలేదు మనం ఎంతైతే ఖర్చు వదులుకున్నామో అంతతోనే కుడితే కానీ ఎలాంటి అంటే ఎలాంటి హెచ్చు తగ్గులు రావు ఓకే సో ఇప్పుడు సేమ్ నేను టాప్ స్టిచ్ చేశాను సెకండ్ దానికి కూడా ఇప్పుడు వచ్చేసి హుక్ బట్ హుక్కు పట్టి కాజా పట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూసుకుందాం ఇప్పుడు దీని యొక్క పొడువు అనేది రెండు మూడు ఇంచులు ఎక్కువ తీసుకోండి మనకు బ్లౌజ్ ఎంత వస్తుందో దానికన్నా ఒక త్రీ ఇంచెస్ తీసుకోండి తర్వాత కట్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఉండదు నేను నైన్ ఇంచెస్ తీసుకున్నాను సో నాకు వచ్చిన పొడువుని బట్టి ఇది వచ్చేసి కాజా బెల్ట్ అనమాట ఇంచులు తీసుకున్నాను ఇది వచ్చేసి హుక్ బెల్ట్ రెండు ఇంచులు తీసుకున్నా ఈ విధంగా గాన మనం తీసుకుంటే చాలా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది మనకి చాలా అంటే స్టిచ్ చేసుకోవడానికి హుక్స్లు కాజాలు కూడా చాలా నీట్గా ఉంటుంది సో అలానే తీసుకోండి ఇప్పుడు వచ్చేసి హుక్ బెల్ట్ అనేది స్టిచ్ చేస్తున్నా ఇది వచ్చేసి నేను లెఫ్ట్ సైడ్ స్టిచ్ చేస్తున్నా లెఫ్ట్ సైడ్ పార్ట్కి సో ఫస్ట్ వచ్చేసి రైట్ సైడ్ వచ్చేసి ఈ విధంగా అలైన్ చేసుకోండి ఓకే ఇది మనము పైన పెట్టి స్టిచ్ చేసి లోపలికి తిప్పుతాం అది గుర్తుపెట్టుకోండి నేను ఇక్కడ వచ్చేసి ఖర్చు వన్ సెంటీమీటర్ ఇచ్చుకున్నా నేను బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడే దీనికోసం కచ్ అనేది యాడ్ చేస్తాను సో వీడియో ఒకసారి చూస్తే మీకు కటింగ్ ఎలా చేస్తాననేది అర్థమవుతుంది సో వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఫస్ట్ లాక్ చేసుకోండి లాక్ చేసుకొని మనం పావించుకున్నామా హాఫ్ ఇంచా వన్ సెంటీమీటర్ అది మీ ఇష్టము సో ఇక్కడ నేను ఇచ్చుకుండి వన్ సెంటీమీటర్ వన్ సెంటీమీటర్ ఉండేలాగా స్టిచ్ చేసుకుంటున్నా ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఎక్కడ కూడా మనం క్లాత్ అయితే లాగకూడదు ఎందుకంటే బ్లౌజులు మనం క్రాస్ కటింగ్ చేసినప్పుడు అది సాగే క్లా తత్వం ఉంటుంది కదా సో దానివల్ల మనకి రౌండ్ షేప్ వస్తుంది హుక్ బెల్ట్ దగ్గర అలా రాకుండా ఉండాలంటే ఎక్కడ కూడా లాగకుండా జస్ట్ అలా మనం స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ టాప్ స్టిచ్ అయితే వేస్తున్నాను కచ్ అనేది అటు సైడ్ ఉండేలాగా చూసుకోండి అంటే క్లాత్ ఏమన్నమాట ఈ రెండించులా పట్టి ఉంది కదా దాని సైడ్ ఉండేలాగా చూసుకోండి చూసారు కదా ఇక్కడ ఖర్చు అనేది అటు సైడే ఉంది ఇప్పుడు ఇక్కడ డాట్ అంటే స్టిచ్ చేసాం కదా మార్కింగ్ చేస్తాను ఇప్పుడు దీన్ని ఆఫ్ అనేది ఫోల్డ్ చేయండి ఇలా ఆఫ్ ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో ఆఫ్ ఫోల్డ్ చేయండి సో మొత్తం అనేది ఈ విధంగా లోపలికి వచ్చేయాల ఓకే ఇప్పుడు ఎక్కడ స్ట్రెచ్ చేయకుండా స్టిచ్ చేసుకుంటూ రావండి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయండి ఎక్కడ కానీ లాగకండి జస్ట్ ఫోల్డ్ చేస్తూ స్టిచ్ చేయండి అప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ హుక్కు బెల్ట్ స్టిచ్ చేయడము రౌండ్గా రాదు చాలా నీట్గా స్ట్రైట్గా వస్తుంది సో ఇప్పుడు వచ్చేసి కిందికి వచ్చాం కదా ఇక్కడ ఎక్స్ట్రా పీస్ అనేది కొంచెం కట్ చేసుకోండి ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదు ఒక త్రీ ఫోర్త్ ఉండేలాగా చూసుకొని ఆ ఆ మిగిలిన క్లాత్ అనేది లోపలికి బయటికి కనిపించకుండా ఇలా లోపలికి అనేసి లాక్ చేసుకోండి స్టిచ్ చేసి ఇప్పుడు ఇలా చిన్నగా టర్న్ చేసుకొని టర్న్ చేసుకొని ఇక్కడ కూడా ఒక స్టిచ్ చేసుకోండి ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి నీట్గా ఉంటుంది అనమాట లేదంటే అక్కడ హోల్లాగా అనిపిస్తుంది ఇప్పుడు చూపిస్తున్నా చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఎక్కడ కూడా నాకు క్రాస్ అనేది కనిపించలేదు సో ఇప్పుడు ఇక్కడ కటింగ్ అనేది చేసుకోండి ఎక్స్ట్రా పీస్ని హుక్ బెల్ట్ అయితే కంప్లీట్ అయింది ఇలా స్ట్రైట్గా రావాలంటే ఈ పాయింట్స్ని ఫాలో అయితే ఖచ్చితంగా వస్తుంది ఇప్పుడు వచ్చేసి కాజా బెల్ట్ రాంగ్ సైడ్ ఈ రైట్ సైడ్ అనేది పెట్టి సో ఇది రైట్ సైడ్ అండి ఇప్పుడు ఇక్కడ ఈ విధంగా పెట్టుకోండి ఈ విధంగా చూపించాను ఆ విధంగా పెట్టుకొని కొంచెం క్లాత్ పైన కింద ఎక్స్ట్రా పెట్టుకోండి పెట్టుకొని వన్ సెంటీమీటర్ అనేది స్టిచ్ చేసుకోండి ఖర్చు అనేది కంపల్సరీ అండి హుక్ బెల్ట్ కాజా బెల్ట్ మనం జాయిన్ చేస్తున్నామంటే కంపల్సరీ కట్ ఎక్కడెక్కడ మనం క్లాత్ జాయిన్ చేస్తామో అక్కడ కట్ించుకోవాలా సో అప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్లో ఎలాంటి గ్యాప్ అనేది రాదనమాట మామూలుగా అయితే చాలామందికి ఫోర్ ఫింగర్స్ మెయిన్ గ్యాప్ వస్తుంది ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఆ మిస్టేక్ చేస్తారనమాట సో ఆ మిస్టేక్ చేయకుండా ఉండండి అప్పుడు మనకి ఫినిషింగ్ వస్తుంది ఇప్పుడు కచ్ అనేది ఈ విధంగా వచ్చింది కదా సో ఇప్పుడు ఇది అనేది మనకి బయటికి వస్తుంది అనమాట లోపలికి వెళ్ళదు హుక్ పట్టి అనేది లోపలికి పూర్తిగా వెళ్ళిపోతుంది ఇది మాత్రం బయటికి వస్తుంది సో ఇప్పుడు ఉన్న క్లాత్ని ఆఫ్ ఫోల్డ్ చేసి మళ్ళీ ఆఫ్ ఫోల్డ్ చేయండి ఈ విధంగా ఆఫ్ ఫోల్డ్ చేసి మళ్ళీ ఆఫ్ ఫోల్డ్ చేయండి అంతే ఇది మనకు బయటికి రావాలి ఓకే అది గుర్తుపెట్టుకొని హుక్ బెల్ట్ వచ్చే లోపలికి వెళ్ళిపోతుంది పూర్తి ఓకే ఈ విధంగా రబ్ చేసుకొని కరెక్ట్గా ఇప్పుడు ఆల్రెడీ ఒక స్టిచ్ చేసాం కదా మనం ఆ స్టిచ్ కనిపించకుండా మనం స్టిచ్ చేసుకోవాలా ఓకే ఈ విధంగా ఆ మార్కింగ్ మీద స్టిచ్ చేసుకోండి వీడియోని ఫుల్ స్క్రీన్లో చూడండి అప్పుడు నీట్గా కనిపిస్తుంది ఈ విధంగా స్టిచ్ చేసుకొని కింద వచ్చేసి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి క్లాత్ అనేది కనిపించకుండా లాక్ చేసుకోవాలా ఖచ్చితంగా లాక్ చేసుకొని చిన్నగా టన్ తీసుకొని టన్ కూడా తీయండి ఇలా విధంగా టన్ చేసుకొని ఇక్కడ కూడా లాక్ చేసుకోండి ఎందుకంటే అనేవి ఊడిపోవు సో ఈ విధంగా స్టిచ్ అయితే చేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ పావుంచి ఖర్చుతో ఇంకో స్టిచ్ అయితే వేసుకోండి ఇక్కడ వచ్చేసి మనము కాజా అనేది స్టిచ్ చేస్తామన్నమాట సో ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోండి ఈ విధంగా హుక్ కాజా బెల్టిక్ క్లాత్ తీసుకుంటే చాలా నీట్ ఫినిషింగ్ వస్తుందండి ఇప్పుడు ఈ విధంగా రెండింటిని కరెక్ట్గా అలైన్ చేసుకొని హుక్ డాట్ అన్నీ నాకు సేమ్గా వచ్చాయి సో ఇక్కడ జస్ట్ అలా మార్కింగ్ చేసుకొని ఇక్కడే స్ట్రైట్గానే కట్ చేసుకోండి ఈ విధంగా సో చూసారు కదండి చాలా నీట్ ఫినిషింగ్ వచ్చింది ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి ఉక్ సైడ్ అండి నాకు టెన్ ఇంచెస్ వచ్చింది సో మనం ఇక్కడ కాజా కాజాని వదిలేసా అంటే కాజా బెల్ట్ అనేది వదిలేసి మనం ఇక్కడ ఎంత వచ్చిందో మెజర్ చేసుకోండి సేమ్గా రావాలన్నమాట అప్పుడు మనకి గ్యాప్ రాదు ఓకే సో టెన్ ఇంచెస్ టెన్ ఇంచెస్ సేమ్గా వచ్చింది సో విధంగా పెట్టుకున్నప్పుడు అన్నీ మనకి సేమ్గా ఉండాలా హెచ్చు తగ్గులైతే ఉండకూడదు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్